శుభంభ్యాత్ శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశిలో మనకు గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి 100% అక్కడ గురువు ఉన్నంత కాలము సమస్య కళ్ళ ముందు కనబడుతూనే ఉంటుంది, పరిష్కార మార్గం కూడా కనబడుతూ ఉంటుంది. సమస్యలని ఆగదు, ఎందుకంటే ఏళ్ళనాటి శని ఆల్రెడీ వెనక ఉన్నాడు, శనీశ్వరుడు వెనక కూర్చుని ఉన్నాడు కాబట్టి ఏదో ఒక సమస్య ముందు కళ్ళ ముందు పెడతాడు. గురువు మనలో మన గురువు ఏం చేస్తాడు, దాన్ని పరిష్కార మార్గం చూపిస్తాడు. అసలు మన కళ్ళ ముందే అన్ని సమస్యలకు పరిష్కారం కనబడుతూ ఉంటాయి. మనం అనుకోవచ్చు ఈ సమస్య ఎందుకు కనబడుతుందని, పరిష్కారం జరిగేది అనంటే ఒక గ్రహం చేయవలసిన పని అది చేస్తుంది, ఒక గ్రహం చేయవలసిన పని చేస్తుంది. ఇది సమస్య తేవాలి తెస్తుంది, గురుడు ఆ సమస్య పరిష్కారం చేయడానికి చేసుకుంటాడు. ఈ రకంగా వీళ్ళిద్దరు యొక్క మధ్య జరుగుతున్న సంఘర్షణని మనం చూస్తూనే ఉంటాం. ఈ 15 రోజులు ఇంకా బాగా చూస్తాం. కారణం ఏంటంటే ప్రశాంతంగా ఉన్న శనీశ్వరుడి మీద కుజుడు యొక్క దృష్టి పడింది, అంచేత ప్రశాంతంగా ఉండలేడు. ఏదో ఒక సమస్య కుంభరాశి వారికి ఇస్తాడు. ఇది కూడా 12 ఇంట్లో ఉన్నాడు, 12 ఇంట్లో ఉంటే ఖర్చు పెట్టించాలి. ఏదో రకంగా అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏదో ఒక భయాందోళన తీసి ఖర్చు పెడతారు. ఏదో దగ్గు వస్తుంది, తుమ్ము వస్తుంది, వీడికి ఏదో వచ్చేసిందిరా అనుకుంటాం. వెళ్తాం మనం వెళ్ళి ఆ పరీక్ష ఈ పరీక్షలను చెప్తాం చెప్పేసి మన చేతిలో నుండి ఆ 25,000 30,000 ఖర్చు అయిపోతుంది. ఆ వెనకాతన శనీశ్వరుడికి ఆనందం, ఖర్చు పెట్టించేసేనని చెప్పి వాడు ఎందుకు చేస్తాడు అలాగా. మనడు వచ్చేనుడు ఇప్పుడు ఎందుకు చేస్తాడంటే అగ్నితత్వం గల కుజుడు వాడిని చూస్తున్నాడు, దృష్టి పెట్టాడు వాడు. అగ్నితత్వం గల కుజుడు దృష్టి ఎక్కడ కూడా ఉంది, మన కుంభరాశి మీద కూడా ఉంది, అంటే గురుడి మీద కూడా ఉంది. గురువు మీద ఉండడం వలన కంట్రోల్ అవుతుంది, శని మీద ఉండడం వలన అది ఫైర్ అవుతుంది. సో ఇది ఒక కుజుడు వలన ఒక్కొక్క యోగము ఒక్కొక్క ఫైరింగ్ రెండు కనబడుతుంటాయి వీళ్ళకి. చాలా జాగ్రత్త హ్యాండిల్ చేయాలి ఈశ్వరి, భయపడకుండా నిదానం హ్యాండిల్ చేయగలిగితే అది ఆరోగ్యమే అనుకోండి, ఐశ్వర్యం అనుకోండి, అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ కలెక్షన్స్ అనుకోండి, మనకి రావాల్సిన అమౌంట్ అనుకోండి, ఏదైనప్పుడు జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. చతుర్థంలో రాహు ప్లస్ రవి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు రవి రాహుడు కలిశారు కాబట్టి ఉచ్చస్థితిలో ఎంతో కొంత అమ్మగారికి కొంత అనారోగ్యం చూపిస్తుంది, దానికి కొంత ఖర్చు పెట్టవలసి వస్తుంది. పంచమంలో శుక్రుడు ప్లస్ బుధుడు ఉన్నాడు కాబట్టి పిల్లల వల్ల, ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లల వల్ల, అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ముల వల్ల మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. వాళ్ళ వల్ల కొంచెం వాళ్ళకి ఏమైనా యాక్టివిటీస్ అనుకుంటే దానికి కూడా సపోర్ట్ చేయండి, సక్సెస్ అనేది కనబడుతుంది. అలాగే ఇక్కడ భాగ్యంలో ఎవరు లేనప్పటికీ రాజ్యంలో కేతువు కనిపిస్తున్నాడు కాబట్టి కమ్యూనికేషన్ రంగం, ది మోర్ కమ్యూనికేట్ మోర్ సక్సెస్ అంటారు కాబట్టి కమ్యూనికేషన్ రంగంలో బాగానే ఉంది, ముందుకెళ్ళచ్చు. గణపతి మంత్రం ఆఫీసులో ఏమైనా 15 రోజుల సమస్య వస్తుందంటే ఆఫీసులో మీరు పోయి ఆ సీట్లో కూర్చొని గణపతి మంత్రం ఒక 11 సార్లు చదవండి, దాని సమస్య పరిష్కార మార్గం కనబడుతుంది. ఎందుకంటే రాజ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి కంట్రోల్ చేస్తారు వాటి. ఇంకా వ్యయంలో శని కూర్చున్నాడు, వాడు ఖర్చు పెట్టడానికే కూర్చున్నాడు కానీ ప్రశాంతంగా ఉన్నాడు. ఈ కుజ దృష్టి పడుతుంది కాబట్టి 2వ తారీఖు జూన్ 2 పడుతుంది కాబట్టి డెఫినెట్గా వాడు లేచి నిద్ర లేచి ఏదో అలర్పం చేయడం ప్రయత్నం చేస్తారు. మీరు ప్రిపేర్ అయిపోయి ఉండుకోండి. గురువు మళ్ళ అనుగ్రహం ఉంది కాబట్టి తగ్గిస్తుంది కానీ ప్రిపేర్ అయి ఉండడం చాలా అవసరం. అంటే శని తీక్షణం వేరు, కుజుడు పడితే శని తీక్షణం వేరు, నష్టం కూడా చూపించవచ్చు కానీ ప్రిపేర్ అయి ఉండండి. మన అయితే మానసికంగా ఒత్తిడి బయటపడే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటికీ పరిష్కార మార్గం ఏమిటంటే మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ నిత్యం మనం అభిషేకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, పూజల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ధ్యానము మెడిటేషను ధ్యానం చేయడం, మనసుని ఏకాగ్రత చేసుకుంటూ ధ్యానం చేయడం, శివ పంచాక్షరి మహామంత్రాన్ని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని సాధన చేయడం అనేది చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. ఆ విధంగా చేసుకుంటారండి 15 రోజుల్లోని. ఈ కుజు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే మీ మీద ఉంటుందో, మీ వ్యయస్థానం మీద ఉంది, మీ రాశి మీద ఉంది కాబట్టి, అంటే వాడు ఉండే ప్రదేశం నుండి నీచపడ్డ కుజుడు చూస్తున్నాడు. ఆ రెండింటివి పడ్డం వల్ల ఏంటంటే మన జీవితంలో ఏదో ఒక దుర్ఘటన చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంచేత ఈ రెండింటి విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి ధ్యానం చేయండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.